జనసేనకు చిరంజీవి విరాళం ఎపిసోడ్లో సరికొత్త ట్విస్ట్. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త ట్విస్ట్ తీసుకుంటోంది. ఎన్డీఏ మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా కనిపిస్తున్న ఎన్నికల యుద్ధం, కాంగ్రెస్ వామపక్షాల కూటమి పోటీతో కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీల్లో చేరికలు మొదలయ్యాయి. జనసేనాని పవన్ ఈసారి ఎన్నికలలో కీలకంగా మారుతున్నారు. జనసేనకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల విరాళం ఇచ్చారు. దీనిపైన కాంగ్రెస్ స్పందించింది, కొత్త చర్చను తెరమీదకు తీసుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు 5 కోట్ల విరాళం ఇచ్చారు. నేరుగా జనసేనకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పకపోయినా పార్టీకి విరాళం ద్వారా పరోక్షంగా తన మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. గతంలోనే చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అదే సమయంలో పవన్ ఏదో ఒకరోజు ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా పవన్ తన సోదరుడు నాగబాబుతో సహా పెద్దన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. దీని ద్వారా చిరంజీవి ఆశీస్సులు పవన్కు ఉన్నాయనేది ఎన్నికల వేళ స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగిందనే చర్చ మొదలైంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేతలు స్పందించారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తమ పార్టీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. తాజాగా పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నారని చెప్పారు. తమ కోసం ప్రచారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తమ్ముడు పార్టీ కారణంగానే చిరంజీవి విరాళం ఇచ్చారనేది వారి వాదన. అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదనే విషయాన్ని ఆ నేతలు గుర్తు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నేతలు చిరంజీవి తమ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నా ఎక్కడా చిరంజీవి రాజకీయంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. జనసేనకు చిరంజీవి ప్రచారం చేసే అవకాశం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతగా ఉంటూ జనసేనకు విరాళం ఇవ్వడం పైన ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదే సమయంలో కాంగ్రెస్కు చిరంజీవి రాజీనామా చేసిన తరువాత ఆయన ఏం చేసినా స్పందించాల్సిన అవసరం ఉండదనే వాదన కాంగ్రెస్లో వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు చిరంజీవి వీటిపైన స్పందిస్తారా, ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది.